డాక్టర్ గారు నా బిడ్డని బ్రతికించండి. వాళ్ళ నాన్న మీద బెంగతో పాపిలా అయిపోయింది. ఆయన వస్తే తప్ప పాప బతకడం కష్టం. ఎవరి పాప? నా బిడ్డండి. తండ్రి మీద బెంగతో మంచం పట్టింది. అన్న నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు, కనీసం మందులు కూడా వేసుకోవట్లేదు. అయితే నేను ఎలా బతికించగలను? మిమ్మల్ని చూసి వాళ్ళ నాన్న అనుకుంటుంది మీరు మంచి మనసుతో కాసేపు వాళ్ళ నాన్నగా నటిస్తే నా బిడ్డ బతుకుతుంది. ప్లీజ్. అమ్మా, అమ్మా, నేను తల్లి, మీ నాన్నని. నాన్న వచ్చేసావా? ఇంకెక్కడికి వెళ్ళవు కదా. లేదమ్మా, వెళ్ళను. అమ్మ చూడు నీ కోసం ఎలా ఏడుస్తుందో. మరి మమ్మల్ని మర్చిపోయావని అమ్మ చెప్పింది, నిజమా నాన్న? అమ్మ అబద్ధం చెప్పిందిరా, నా బంగారు తల్లివి. నేను ఎలా మర్చిపోతానమ్మా? ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగమ్మా. గుడ్. ఒళ్ళో పడుకుంటానన్నా. ఒళ్ళో ఏంట్రా, నా గుండెల మీద పడుకో తల్లి. అక్కడ ఉండేది నువ్వే కదమ్మా. సమయానికి వచ్చి మీ బిడ్డను బ్రతికించుకున్నారు. నా బిడ్డ? లేదు డాక్టర్, నన్ను తన నాన్న అనుకుంటుంది. ఆ బిడ్డని బతికించడానికి నటించాను. వస్తాను. ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ నానాజీ గారి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పిల్లలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఒకసారి సెంట్రల్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ కలుపు. హలో, విజయేంద్ర వర్మ, నేను అస్లం ఖాన్. నీ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? నా ఇంటెలిజెన్స్ ముందు నీ బోడీ కమ్యూనికేషన్ సీక్రెట్స్ ఎంత? నీ పెళ్ళాం బిడ్డల కోసమైనా వచ్చి తీరాలి. అస్లం, నా భార్య బిడ్డలు కాదురా? ఉగ్రవాదులుగా మార్చడానికి నువ్వు తీసుకెళ్లిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి దేశ గౌరవాన్ని నిలబెట్టడం నా కర్తవ్యం. వస్తా, వాళ్ళందరి కసి తీరలో నిన్ను చంపి ఇక్కడకు తీసుకొస్తా. ఆ సెల్లో ఉన్న పిల్లల్ని తీసుకురండిరా. ఆకలి, ఆకలి. ఈ ఆకలేరా మనుషులతో ఏ పనైనా చేయించేది? మీరు దేశభక్తి అని మడికట్టుకుని ఆకలితో చస్తారు, లేదా ఉగ్రవాదం నీడకొస్తారు? తెలుసుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి తన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని వస్తున్నాడే ఆ విజయేంద్ర వర్మ. వాడికి మీరు నా వాళ్లని అర్థం కావాలి. అదిగో మీ జాతీయ జెండా, దాన్ని తూట్లు తూట్లుగా కాల్చి వాడు తల తెచ్చుకునేలా చెయ్యండి. మాత
జెండా తీసుకురా. రే నానాజీ, తొక్కరా దాన్ని. ఈ బద్మాష్ గాళ్ల తలకెక్కిన దేశభక్తి మత్తు దిగేలాగా తొక్కు. జీర్ణించుకుపోయిందే నీకు దేశభక్తి? నిన్ను వాడి కంటి ముందే కాలితో తొక్కరా. బౌత్ కలేజా హేరో తుమ్కో, నా పరువు తీసి నా దేశంలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. నీ తల తీసిన జనం ముందు పెట్ట. పోయిన నా పరువు నిలబెట్టుకోవాలి, అందుకే రప్పించా. ఇది నా దేశం, ఇక్కడ నీ జనం లేరు. రే రే, నాకుండే ధైర్యాన్ని తప్ప నా వెనకున్న జనాన్ని నేను ఎప్పుడు నమ్ముకోలేదురా. నా తెగింపే నా బలం. ఇక్కడ ఏముందని బలగం కావాలరా? వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థకు ఒక పేరు తప్ప ఏముందినా మీ బలగం ఇక్కడ. లష్కర్ ఏ తోయిబా, జైషే అహ్మద్, అల్ ఖైదా, బొక్కా, బోడీ అంతా కలిపితే ఎంతరా? అడ్డంగా నరుక్కుంటూ పోతే అరగంట. దానికి యుద్ధాలు పోరాటాలు ఒక్కర్లేదురా. 100 మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మీ సంతూపిన ఒక్క మిలిటరీ వాడి తెగింపు చాలు. నీకు తెలిసిందంతే. ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్ తో బతకాలి, మే చెప్పినట్లు ఆడాలి, మా కనుసన్నలలో మెలగాలి. నోర్మీరా బద్మాష్, ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు. మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంటి పిచ్చి కుక్కల అరుపుల్ని ఇంకెవరో లెక్క చెయ్యరు. అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు. అదంతా ఈజీ కాదు. మీరెక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా, నరికేస్తా. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. కలలు కంటున్నా విజయేంద్ర, 2 దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది. శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది. వాటి కడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు. ఇది చాలు.
ఈ చేతికున్న పవర్ చాలు. అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా, కత్తులు పేకలు తెగిపోతాయి, తల రాతలు తెరిగిపోతాయి. ఇదంతా పైకి పోనివ్వను సార్. సార్ అదే సార్, ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే కర్ల. అరే అస్లాం ఖాన్, ఏ హాత్ రహి ఫాన్సీ కా ఫందా ఏ బద్మాష్. ఉగ్రవాదం మీద విసిరిన 100 కోట్ల భారతీయుల చేతి పంజాలా ఇది. రేపు నీ రాజధాని నిద్రలేచేది కోడికూతతో కాదురా, నీ చావు కేకతో. అరు అరవరా, నీ అరుపుకి టెర్రరిజం గుండె అదిరి చావాలి, ఉగ్రవాదం ఉచ్చబోసుకుంటూ పారిపోవాలి. నీ శవాన్ని చూసి మిలిటెంట్ గ్రూపుల మగతాళ్ళు తెగిపోవాలి. అన్ని రకాలుగా చావు.
चल रे बच्ची सक्सेस नमस्कार मा टीवी न्यूज़ के स्वागत ఈనాటి వార్తల్లోని ముఖ్య వ్యక్తి కల్నల్ విజయేంద్ర వర్మ. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకువెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ అన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దెబ్బ బాగా తగిలిందా? కొట్టినవాడు చాలా మంచి చేశాడు. దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు. మీకోసం ప్రాణత్యాగం చేసిన దేవత. ఆవిడని మర్చిపోవటం ధర్మం కాదు. బొకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేశు దాసి, కరణేశు మంత్రి, భోజేశు మాత, శైనేశ్వరంబ, రూపేశ లక్ష్మి, క్షమయాధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం.